హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను రవి యోగా. మేడం గారు, సుప్రజా గారు, ఈరోజు మన క్లాస్ యోగా ఫర్ డైజెషన్, అంటే తినే ఆహారం అరగడానికి ఏ యోగా ఆసనాలు చేయాలి అనేదైతే మన తరగతిలో చెప్పుకుందాము. చాలామందికి తినే ఆహారం అరగదు, కారణాలు ఏదైనా కావచ్చు, అంటే బయట తీసుకుని జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, తిన్న తర్వాత ఎటువంటి వ్యాయామము శారీరక వ్యాయామం చేయకుండా నిద్రలోకి జారుకోవడం లాంటి సమస్యలు కావచ్చు, లేదంటే చాలామందిలోని డైజెస్టివ్ సిస్టమ్ అనేది సక్రమంగా పనిచేయదు ఆ కారణం వల్ల కావచ్చు, లేదా గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి సమస్యలు ఉండడం వల్ల కావచ్చు. ఏ కారణం అయినప్పటికీ కూడా మనం చెప్పుకునే ఆసనాలు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే చేస్తే ఖచ్చితంగా తినే ఆహారం అయితే అరుగుతుంది. అదేవిధంగా మరికొన్ని ఆసనాలు చెప్తే ఈ ఆసనాలు అనేవి తిన్న తర్వాత చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన తినే ఆహారం అరగడం జరుగుతుంది. ఇప్పుడు మనం నేరుగా క్లాసులోకి పోదాము. చాలన క్రియలు మన యొక్క రెండు చేతులు ముందుకు తీసుకోవాలి, పిడికిలు బిగించాలి. రిస్ట్ రొటేషన్ 1, 2, 3, 4, 5, 6 రివర్స్లో 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. ఇప్పుడు అరచేతుల్ని ఆకాశం వైపు తీసుకుందాం. ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తే ఎల్బో స్ట్రెచింగ్స్. ఇన్హేల్, ఎగ్జేల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్. షోల్డర్ రొటేషన్ మన యొక్క చేతి యొక్క వేలని భుజాల మీద తీసుకుంటూ 1, 2 మో చేతులు కలవాలి. 3, 4, 5, 6 రివర్స్లో 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. ఇప్పుడు మెల్లగా మనం దండాసన స్థితి తీసుకుందాము. అలా రెండు కాళ్ళని ముందుకు చాపుకోవాలి. అలా రెండు కాళ్ళు చాపుకున్న తర్వాత మొదటి ఆసనము పశ్చిమోత్తానాసనం. చేతులు పూర్తిగా ప్రక్కకి, చేతులు పూర్తిగా పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ క్రిందకి. ఈ యొక్క చేతి వేళ్ళతో కాళ్ళ యొక్క బొటన వేళ్ళు పట్టుకొని సివియర్ బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న వాళ్ళు ఇక్కడితో ఈ ఆసనం ఆపేయాలి. బ్యాక్ పెయిన్ సమస్య లేదు, మాకు ఫ్లెక్సిబిలిటీ ఉందన్న వాళ్ళు ఆ మోచేతులు చిన్నగా నేలకు టచ్ చేస్తూ మన యొక్క చిన్ లేదా ఫోర్హెడ్ని మోకాళ్ళకి టచ్ చేయాలి. మోకాళ్ళు మడవకుండా అయితే ప్రాక్టీస్ చేయాలి. ఇన్హేల్ అప్, గాలి తీసుకుంటూ పైకి. ఎగ్జేల్ డౌన్, చేతులు క్రిందగా రిలాక్స్. నేను చేసే ఆసనము పశ్చిమోత్తానాసనము, మేడం గారు చేసే ఆసనము పూర్ణ పశ్చిమోత్తానాసనము. తర్వాత మనం చెప్పుకునే ఆసనము ఉష్ట్ర ఆసనము. ముందుగా వజ్రాసనం తీసుకోవాలి. ఇప్పుడు చిన్నగా మోకాళ్ళ మీద నిలబడాలి. మోకాళ్ళ మధ్యన కాస్త దూరం, ఒక 6 అడుగు దూరం తీసుకుని రెండు చేతుల్ని లోయర్ బ్యాక్ మీద తీసుకుంటూ అప్పర్ పార్ట్ని చిన్నగా వెనక బెండ్ చేయాలి. దీన్ని మనం హాఫ్ క్యామిల్ పోజ్ అంటాం. అలా అప్పర్ పార్ట్ని వెనక వాల్చుతూ ఇప్పుడు రెండు చేతుల్ని రెండు కాళ్ళ యొక్క యాంకిల్ జాయింట్ల మీద కానీ పాదాల మీద కానీ తీసుకుంటూ ఆ రెండు కాళ్ళు అనేవి నేలకు లంబంగా వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తలభాగం పూర్తిగా వెనక్కి వాల్చుకోవాలి. ఈ ఆసనం చేయడం వల్ల కూడా తినే ఆహారం అనేది వేగంగా అరుగుతుంది. ఈ ఆసనం అనేది ప్రతిరోజు ఉదయము ఖాళీ పొట్టతో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మెల్లగా కమ్ టు అర్ధ ఉష్ట్రాసనం, దెన్ స్లోలీ కమ్ టు వజ్రాసన స్థితి. ఇదే వజ్రాసన స్థితి నుంచి తర్వాత మనం చెప్పుకునే ఆసనము మార్జాల బిటిలాసనము. మన యొక్క రెండు చేతుల్ని ముందుకు తీసుకోవాలి. రెండు చేతుల మధ్యన ఒక 6 అడుగు దూరము, రెండు మోకాళ్ళ మధ్యన 6 అడుగు దూరం తీసుకోవాలి. ఆ చేతులు అనేవి భుజాలు క్రిందగా వచ్చే విధంగా తీసుకోవాలి. తీసుకొని వీపు భాగం పూర్తిగా క్రిందకి, తలన పైకి.
బిటిలము, వీపున పైకి తల లోపలికి మార్జాలము. ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. రిలాక్స్, కమ్ టు ససాంకాసనం, చైల్డ్ పోజ్. ఇది మార్జాల బిటిలాసనానికి వ్యతిరేక ఆసనంగా చెప్పచ్చు. ఇదే స్థితిలో, ససాంకాసన స్థితిలో మనం తర్వాత చెప్పుకునే ఆసనము పప్పీ పోజ్. ఇప్పుడు ఏ విధంగా చేయాలని చూద్దాము. అలా చేతుల్ని ముందుకు తీసుకుంటూ మన యొక్క బటెక్స్ను పైకెత్తాలి. కంప్లీట్గా పైకెత్తి చిన్ భాగం అనేది నేలకు దగ్గరగా తీసుకోవాలి. పప్పీ పోజు. ఈ యొక్క ఆసనం కూడా మనం తినే ఆహారం అరగడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రిలాక్స్, దెన్ స్లోలీ కమ్ టు వజ్రాసన స్థితి. ఇప్పుడు మెల్లగా వజ్రాసనకు వచ్చేద్దాము. తర్వాత మనం చెప్పుకునే ఆసనము అధోముఖ శ్వానాసనము. మన యొక్క రెండు చేతులను ముందుకు తీసుకుంటూ సూర్య నమస్కారాల్లో 8వ స్థితిలోకి వచ్చేయాలి. పర్వతాసనము, రెండు పాదాలు పూర్తిగా నేల మీద, రెండు అరచేతులు నేల మీద తీసుకుంటూ రెండు కాళ్ళ మధ్యన కాస్త దూరము, చేతుల మధ్యన కాస్త దూరం తీసుకొని మన యొక్క తల భాగాన్ని నేలకు దగ్గరగా వచ్చే విధంగా వీపు భాగాన్ని లోపలికి నెట్టాలి. ఈ యొక్క ఆసనం కూడా తినే ఆహారం అరగడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చండి. పర్వతాసనము, దెన్ స్లోలీ కమ్ టు ససాంకాసనం. ఇది మరలా పర్వతాసనానికి కూడా కౌంటర్ ఆసనంగా చెప్పచ్చు. ఇప్పుడు మెల్లగా అప్పర్ పార్ట్నలా గాలి తీసుకుంటూ పైకి లేపి కమ్ టు వజ్రాసన స్థితి. సుపైన్ పోస్చర్లో మనం చెప్పుకునే ఆసనము అర్ధపవన ముక్తాసనం. మన యొక్క కుడి కాళ్ళని మడుచుకోవాలి, రెండు చేతులతో ఇంటర్లాక్ చేయాలి, తైభాగం ఛాతీ దగ్గరగా తీసుకోవాలి, తలన పైకి లేపకూడదు. అలా రెండో కాళ్ళని ఒక 3 అడుగులు పైకి లేపచ్చు. ఈ ఆసనం చేయడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా తినే ఆహారం అరగడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇదే ఆసనాన్ని మనం రెండో వైపు కూడా చేయొచ్చు. రిలాక్స్. తర్వాత చెప్పుకునే ఆసనము సేతుబంధాసనం. రెండు మోకాళ్ళు మడుచుకోవాలి, చేతులని కాళ్ళకు దగ్గరగా తీసుకుంటూ చిన్ భాగం ఛాతీ లాక్ అయ్యే విధంగా నడుము భాగాన్ని పైకెత్తాలి. సేతుబంధాసనం, కాళ్ళ మధ్యన అడుగు దూరం ఉండాలి. ఈ ఆసనం కూడా మనం చెప్పుకునే సమస్యకు ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న వారికి ఈ ఆసనము చక్కగా ఉపయోగపడుతుంది. డౌన్, రిలాక్స్. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఆసనాలని. దీనికి కొనసాగింపు వీడియో అనేది రేపటి వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదములు.